అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకో, నా బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2023కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ అండ్ అలాగే ఫార్మడీ ఈ కోర్సుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి వెబ్ ఆప్షన్లు పెట్టే ముందు అందరూ ఈ ఆప్షన్ల గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ అలాగే కాలేజెస్. సో మనకి ఈ కౌన్సిల్ గురించి క్లియర్గా చెప్తానమాట. మెయిన్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి, ఆ కాలేజ్ ఎప్పుడు కట్టారు, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, బీఫార్మసీలని ఫార్మడీలని, ఆ కాలేజ్ యొక్క కోర్స్ ఫీజు ఎంత. మీకు ఉదాహరణగా ఒకటైతే చూపిస్తాను. మెయిన్గా ఆ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంటా, ఎప్పుడు కట్టారు, బాయ్సా కోఎడ్యుకేషనే కాదా, హాస్టల్ ఉందా లేదా, అండ్ అలాగే ఏ రీజన్, ఆ కాలేజ్ ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది, అండ్ అలాగే కింద బీఫార్మ్ ది చూస్తున్నారు కదా, దాంట్లో 13 సీట్లు తీసుకుంటున్నారు. ఆ కోర్స్ ఫీజు కూడా 38,000, అండ్ అలాగే బీఫార్మసీలో 40 సీట్లు, కోర్స్ ఫీజు కూడా 62,000. ఫస్ట్ వచ్చేసరికి డిఫార్మ్ ఫార్మడీ అన్నమాట, తప్పు చెప్పాను. సో మీరు ఈ విధంగా మీరు అనుకున్న కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ కోర్స్ ఫీజు ఎంత, మీరు ఇదిగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి వెరిఫై చేసుకున్న తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సులు అన్నమాట. మెయిన్ ఇక్కడ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, డిఫార్మసీ, ఫార్మిక్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ ఈ కోర్సులు అయితే ఉన్నాయి. టోటల్ మనకి 6 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మెయిన్గా తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ అలాగే కోర్సులు మనకి దీంట్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ రైటింగ్ స్క్రోల్ చేసిన తర్వాత కాలేజ్ పేరు, కాలేజ్ ప్లేస్, డిస్ట్రిక్ట్, రీజన్, గవర్నమెంట్ టైప్ అండ్ అలాగే మైనార్టీ, కోఎడ్యుకేషన్ ఉందా లేదా, అఫిలియేటెడ్ దేంట్లో ఉంది, ఆ బ్రాంచ్ ఏంటి, ఫార్మడీయా, బీఫార్మసీనా, కోర్సు విధంతా, ఎన్ని సీట్లు ఉన్నాయి, మీరు ఈ విధంగా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి. మనకి రేపటి నుంచి కన్ఫర్మ్గా వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఒక పేపర్ వర్క్, గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. అందుకే మీకు అయితే ఈ వీడియోలు చెప్తున్నాను. సో అందరూ వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే రెడీగా అయితే ఉండాలన్నమాట. మెయిన్గా ఫస్ట్ మీరు అందరూ ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, అప్పుడే మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు అప్డేట్ వచ్చిన బైపీసీ కౌన్సిలింగ్ గురించి తప్పకుండా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.